సినిమాకి వెళ్తే ఎవరికైనా సినిమానే కనిపిస్తుంది కానీ సినిమాకే సినిమా చూపిస్తున్న సినిమా గుంటూరు కారం అవును ఈ మూవీ మొదలైన దగ్గర నుంచి మేకర్స్ కు చుక్కలు కనిపిస్తున్నాయి షూటింగ్ కి బ్రేకులు క్యాస్టింగ్ లో మార్పులు ఫైటింగ్ లో చేంజ్లు వాయిదాలు ఇలా ఒకటేమిటి చాలానే ఉన్నాయి అసలు గుంటూరు కారం మూవీ అనుకున్న టైంకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా అసలు తెర వెనుక ఏం జరుగుతోంది తేల్చేద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఎప్పట్నుంచో ఫ్యాన్స్ సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్న ఖతర్నాక్ కాంబినేషన్ ఇది మొత్తానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ తో అది కుదిరింది అయితే ఏ ముహూర్తాన సినిమా కుదిరిందో గాని అప్పట్నుంచే మార్పులు చేర్పులు మొదలైపోయాయి డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్లిపోయే మహేష్ బాబు కూడా స్క్రిప్టులో మార్పులు కోరినట్లు తెలుస్తోంది నిజానికి గుంటూరుకారం మూవీ ఓకే అయిన తరువాత స్క్రిప్టు దశలోనే మార్పులు చేయాల్సి వచ్చింది దాంతో చాలా గ్యాప్ తరువాత షూటింగ్ మొదలైంది ముందు పూర్తిగా యాక్షన్ డ్రామా అనుకున్నారు అందుకనుగుణంగానే ఫైట్ సీక్వెన్స్లు షూట్ చేశారు తరువాత ఫైట్ మాస్టర్లను మార్చారు కొన్ని రోజులయ్యాక మళ్లీ స్క్రిప్టు మారింది యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామాగా మార్చారు ఇక కాంబినేషన్కి తగ్గట్టుగానే సినిమా టైటిల్ రివీల్ చేశారు గుంటూరుకారం టైటిల్ చూశాక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోయే సినిమా ఈసారి చాలా ఘాటుగా ఉండబోతోందనే బజ్ క్రియేట్ అయింది ఇంతలోనే మళ్లీ మేజర్ చేంజెస్ చేస్తున్నారనే టాక్ బయటకొచ్చింది లీడ్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డేను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ను మారుస్తారనే ప్రచారం జరిగింది ఈ సీక్వెన్స్లోనే పూజా హెగ్డేను సినిమా నుంచి తప్పించేశారు ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలను ఇప్పుడు లీడ్ హీరోయిన్ గా మార్చారు దాంతో ఇప్పటికే పూజా హెగ్డేపై షూట్ చేసిన సీన్లన్నీ మళ్లీ శ్రీలీలతో షూట్ చేయాల్సి వస్తోంది ఇక సెకండ్ హీరోయిన్ ఎవరనేది మేకర్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు ఆ హీరోయిన్ కూడా డిసైడ్ అయిపోతే మళ్లీ కొత్తగా సీన్లు షూట్ చేయాల్సుంటుంది నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్స్లోనే ఉన్నాడు త్రివిక్రమ్ కూడా హిట్ స్ట్రీక్లోనే కంటిన్యూ అవుతున్నాడు కానీ ఇద్దరి కోంబోపై ఉన్న అంచనాలను రీచ్ అయ్యేందుకు ఒక భారీ బ్లాక్బస్టర్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నారు ఇందుకోసమే మార్పులు చేర్పులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది అందువల్ల ఒకడుగు ముందుకు పడితే నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి ఇవన్నీ మేకర్స్కి చుక్కలు చూపిస్తున్నాయి దాంతో సినిమా అనుకున్న సమయానికి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తారా లేదా అనే అనుమానం ఫ్యాన్స్లో నెలకొంది